సంవత్సరం నుండి 2016-17 సంవత్సరం వరకు ఇంటి పన్నులు 18,03,173 రూపాయలు, నీటి కుళాయి ఫీజులు 4,16,250 రూపాయలు వెరసి 22,19,699 రూపాయలు మన డబ్బు వసూలు చేసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయిన వ్యక్తిని ఇప్పటి వరకు మనం అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఈ పంచాయతీ బయటికి తీసి డబ్బుని జమ చేయించినటువంటి పరిస్థితి ఈ పంచాయతీకి ఘనంగా ఉంది. ఇదంతా కూడా ప్రజలు గమనించింది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మా దగ్గర ఉన్న పూర్తి పక్కా సమాచారం నోటి మాట్లాడారు. రెండో పాయింట్, 2016-17 సంవత్సరంలో లైసెన్స్ ఫీజుల కింద 1,77,000 రూపాయల నిర్ణీత సమయంలో వసూలు చేయకపోవటం వల్ల పంచాయతీకి నష్టం కలిగింది. ఏదైతే లైసెన్స్ ఫీజులు ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా విధి నిర్వహణ పాటించకపోవటం వల్ల ఒక అధికారి 177,000 రూపాయలు అది దుర్వినియోగం అయిపోయింది ఈ పంచాయతీకి. తర్వాత 2013-14 వరకు చేపట్టిన ఖర్చులు సాధారణ నిధులు దుర్వినియోగం 1,85,243 రూపాయలు. తర్వాత అందులో అభ్యంతరాలు 67,265 రూపాయలు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు అభ్యంతరం 1,15,000. 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం 1,06,483 రూపాయలు. తర్వాత అభ్యంతరాలు 8,28,850 రూపాయలు. వెరసి మొత్తం 13,02,806 రూపాయలు దుర్వినియోగమయ్యాయి. తర్వాత 2017-16 సంవత్సరం కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసిన సిబ్బందికి జీత పత్యాలుగా 20,58,265 రూపాయలు, సంబంధిత అధికారుల మంజూరి ఉత్తర్వులు పొందకుండా చెల్లించిన డబ్బు 20,58,266, మొత్తం వెరసి 62,00,000 రూపాయలు కుంభకోణాన్ని ఇప్పుడు వరకు మీరు ఎందుకు తేల్చలేకపోతున్నారు? వచ్చిన కొత్తగా వచ్చినటువంటి అధికారులు ఎవరైనా, కొత్తగా వచ్చినటువంటి సర్పంచ్ గారు ఎవరైనా ఉండే, మేము 2-3 గ్రామ సభల్లో ఈ నివేదిక చెప్తున్నాం. దీని మీద మీరు ఎంతవరకు మీరు సాధించగలిగారు? ఎంతవరకు దీని మీద మాకు సమాధానం చెప్పగలుగుతారు? చెప్పండి. ఎన్ని సార్లు ఉన్నాయా డ్రైనేజీలు కూడా? ఎన్ని సార్లు ఉన్నాయా అది? కాబట్టి మీకు ఆ విషయం తెలియకపోతే నేను చెప్తున్నాను. ఇప్పుడు అంటారు సరే, చుట్టూ సముద్రం తాగటానికి మంచినీరు కూడా దొరకమంటారు సరే. మీరు ఇవాళ బీసీ కాలనీ ఏర్పడి దాదాపుగా 35 సంవత్సరాలు పైన అయింది. అక్కడ ఇంటికి కనీసం ఒక కుళాయి కూడా లేనటువంటి పరిస్థితి. పక్కనే మీరు బోరేశారు. నేను ఎందుకే చెప్పింది, చుట్టూ నీళ్ళు ఉంటాయి, తాగడానికి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. వాడు 100,00,000 అంటే ఏడుతున్నారు. అక్కడి నుంచే ఆడవాటిలో నుంచి ఏమో నీళ్లు మీరు బయట పంపిస్తున్నారు. అక్కడ ఇవ్వాల్సిన ఇళ్ళకోవడం మీరు ట్యాబ్లు అవుతున్నారు. మరి అక్కడ 35 సంవత్సరాల నుంచి అక్కడ ఒక కుళాయి కూడా లేనటువంటి పరిస్థితి మరి పంచాయతీలో. ఒక కుళాయి కూడా లేదు అక్కడ. చూడండి ఒకసారి, మీరు ఒక కుళాయి కూడా లేదు, ఒక డ్రైన్ కూడా తోంది అక్కడ. కాబట్టి దాని మీద బీసీ కాలనీ దాని మీద దృష్టి పెట్టండి. రాసుకోండి, మీరు రేపు వద్దు బోర్డు తీర్మానంలో పెట్టుకోండి. బోర్డు తీర్మానంలో పెట్టుకుంటే కుళాయి కనీసం ఒక సందుకు ఒక 2 కుళాయిలు వేసినా కానీ మీరు నీళ్లు 35 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన వాళ్ళు అవుతారు. ఇప్పటి వరకు మీరు పక్కన బోర్ వేశారు, ఆ బోర్లో నుంచి ఏమో మిగిలిన ప్రాంతానికి నీళ్ళు వెళ్తున్నాయి. వాళ్ళకి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఒకటి రాసుకోండి. అక్కడ రైలు మీద దృష్టి పెట్టండి. కాబట్టి అది ఒక కాలనీ. అలాగే ఇప్పుడు శివరాత్రి కాలనీ కానీ, మండలిపురం కానీ, లేకపోతే రాజశేఖరపురం కానీ, తర్వాత ఇక్కడ లంకమాన్ని కానీ, ఇలాంటి వాటిలో కూడా డ్రైనేజీ వ్యవస్థ చెప్పేది ఉన్నాయి. పద్దాక మనం చెప్పుకునేది అది. ఆ వ్యవస్థ బాగున్నంత వరకు మనం అక్కడ డ్రైనేజీ చేయకపోతే మీరు మోటార్లు పెట్టి నీళ్ళు తోల్చాల్సి. ఎన్నిసార్లు మన శివరాత్రి కాలనీలోకి వెళ్ళాం, మరి ఇళ్ళు తగిన రోజుల్లో నీళ్లు కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా వర్షాకాలం కోసం. కాబట్టి ఆ నీళ్లు పెట్టి బయటకు పోయించేటువంటి పరిస్థితులు చూడండి ఒకసారి. కాబట్టి కాలనీలో లేనటువంటి నీటి కుళాయిలు వస్తుంది కానీ డ్రైనేజీలు కానీ తప్పకుండా రేపు తీర్మానంలో పెట్టి చేయండి. మరి ఈ విషయంలో ఎన్టీ అన్నారు.